ఫ్రెండ్స్ మన దేశంలో క్రికెట్ మ్యాచ్ అంటే ఎంత అభిమానమో జనాలకి ఈవెన్ మన దేశంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఈవెన్ ఏ స్పోర్ట్స్ పైన కూడా అంత అవగాహన ఉండొచ్చు ఉండకపోవచ్చు చాలా చాలా మందికి కానీ క్రికెట్ మ్యాచ్ అంటే మటుకు ఏ ప్లేస్ లో ఉన్నా ఈవెన్ ఎగ్జామ్స్ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ ఎగ్జామ్స్ ఉన్నా సరే అది క్యాన్సిల్ చేసుకుని మరీ క్రికెట్ మ్యాచ్ చూసేంత అభిమానం జనాల్లో ఎట్లా అంటే ఈవెన్ ఇంట్లో వాళ్లతో గొడవ పడైనా సరే క్రికెట్ మ్యాచ్ కి వెళ్తారు ఈ మన దేశంలో అలా ఉందన్నమాట క్రికెట్ మ్యాచ్ అంటే మన దేశంలో ఈవెన్ ఒక పేదవాళ్లే కాదు ఒక మధ్యతరగతి వాళ్లే కాదు ఒక కోటీశ్వరులు మాత్రమే కాదు ఒక సెలబ్రిటీస్ మాత్రమే కాదు ఈవెన్ ప్రతి ఒక్కరు ప్రతి భాషలో తీసుకోండి ఐ మీన్ ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇష్టపడే ఒకే ఒక్క క్రీడ క్రికెట్ మ్యాచ్. క్రికెట్ మ్యాచ్ అంటే అంత పిచ్చి అంత ఆసక్తి దానికోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతారు అభిమానులు. అంటే 80% ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరిలో 80% క్రికెట్ ని అభిమానించే వాళ్ళు ఉన్నారంటే అతిశయోక్తి కాదు ఈ విషయం అనేది. ఈవెన్ ఎన్నో గేమ్స్ ఉన్నాయి మన దగ్గర, హాకీ ఉంది, టేబుల్ టెన్నిస్ ఉంది, టెన్నిస్ ఉంది, ఫుట్బాల్ ఉంది, రగ్బీ, కబడ్డీ, ఇలాంటి ఎన్ని గేమ్స్ వచ్చినా కొంతమంది ఖాళీ ఉన్న వాళ్ళు చూస్తారు, చాలా తక్కువ మంది చూడడానికి ఇష్టపడతారు. కానీ క్రికెట్ మ్యాచ్ అంటే దానికోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతారు అభిమానులు, క్రికెట్ అభిమానులు. క్రికెట్ అంటే అంత పిచ్చి, ఈవెన్ మన నేషనల్ గేమ్ కూడా కాదు క్రికెట్, కానీ క్రికెట్ అంటే ఎంత పిచ్చి అంటే అంటే అంత ఇష్టం, కసి ఒక వ్యసనంగా మారిపోయింది మన ఇండియన్స్ కి. అఫ్ కోర్స్ ఇండియన్స్ కి మాత్రమే కాదు మిగతా దేశాల్లో కూడా అంత వ్యసనంగా మాత్రం ఉండదు, ఇండియాలో మాత్రమే క్రికెట్ అంటే అంత పిచ్చిగా అంత ఇష్టంగా అభిమానించే వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. మిగతా దేశంలో ఉన్న ప్రజలకి ఆ విషయం కూడా తెలుసు. కోర్స్ ఈ రోజు వచ్చేసి సెప్టెంబర్ 25వ తేదీ 2022 సంవత్సరం. ఈ రోజు మన హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియం లో ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ ఉందన్నమాట. ఇది 2020 ఫైనల్ మ్యాచ్, ఈ రోజు నైట్ 7:30 ఉంది. దీని గురించి ఇక్కడ జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ గురించి మొన్న ఆల్మోస్ట్ ఒక 4 డేస్ బ్యాక్ సికింద్రాబాద్ లో పరేడ్ గ్రౌండ్స్ దగ్గర టికెట్స్ కోసం ఎంత పెద్ద ఘర్షణ జరిగింది, ఎంత పెద్ద యుద్దం జరిగింది, ఆల్మోస్ట్ ప్రాణాపాయ పరిస్థితిలో ఎంతో మంది ఉన్నారు, ఎంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఈవెన్ ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, పిల్ల తల్లులు సంఖ్యలో పిల్లల్ని పెట్టుకుని మరీ స్టేడియంకి వచ్చేసి టికెట్స్ కోసం ఎగపడి 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 కొట్టుకొని చచ్చారు చాలా మంది. అంటే క్రికెట్ ని లైవ్ గా చూడాలి అన్న ఆసక్తి అంత పిచ్చి, ఈవెన్ మన హైదరాబాద్ లో మాత్రమే కాదు ప్రతి రాష్ట్రంలో అంత ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా మిగతా కంట్రీస్ లో కూడా ఉంది. కానీ ఇంత పిచ్చి ఉందో లేదో మనకైతే తెలీదు, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మీలో ఎంత మందికి క్రికెట్ ఆట అంటే ఇష్టం అనే దాన్ని గురించి కూడా నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అఫ్కోర్స్ నాకు క్రికెట్ అంటే ఇష్టమే, కానీ అంత పిచ్చి వీరాభిమాని కాదు, అంత పిచ్చి ఇష్టం కాదు. కాకపోతే క్రికెట్ మ్యాచ్ గురించి నాకు బాగా తెలుసు, ఎప్పుడన్నా ఫ్రీ టైం ఉంటే చూస్తాను, కానీ అంత పిచ్చిగా మాత్రం చూడను. మెయిన్ టఫ్ సిచ్యువేషన్ ఫైనల్ మ్యాచెస్ ఉంటే అలాంటివి ఉంటే చూస్తాను, కానీ అంత పిచ్చిగా అంత ఆ రేంజ్ లో మాత్రం చూడను అనమాట. అఫ్కోర్స్ క్రికెట్ అంటే నేనేం తక్కువ ఆడట్లేదు, క్రికెట్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే మనకు నియర్ బై లో ఎగ్జాంపుల్ వేరే రాష్ట్రాల్లో మాత్రమే కాదు మనకు నియర్ బై లో ఉప్పల్ స్టేడియం లో మాక్సిమం ఒకప్పుడు ఎల్బీ స్టేడియం లో మ్యాచెస్ జరిగేటివి ఉప్పల్ స్టేడియం కాకముందు. ఇప్పుడు ఉప్పల్ స్టేడియం అయిన తర్వాత ఆల్మోస్ట్ ఉప్పల్ స్టేడియం అయి కూడా 25-30 ఇయర్స్ అవుతుంది, అంటే మనకు పుట్టక ముందు లేకుండే అది. అఫ్కోర్స్ ఇప్పుడు అక్కడ జరిగే మ్యాచెస్ టికెట్స్ కోసం మనం సినిమా టికెట్ అయినా ఏదైనా రిలీజ్ రోజు ఒక పెద్ద హీరోది ఏదన్నా సినిమా టికెట్ బ్లాక్ లో కొనాలంటే ఒక 100 రూపాయలు ఉన్న టికెట్ ఒక 200-300 ఉంటే బాగా 1-10 సార్లు ఆలోచిస్తాం. ఈ ఇక్కడ టికెట్లు మాత్రం ఇప్పుడు ఒక 1000 రూపాయలు 1500 ఉందనుకోండి, దానికోసం 10,000 రూపాయలు అయినా పెట్టి కొనడానికి రెడీ ఉంటాం. ఎందుకంటే అక్కడ జరిగేది సినిమా కాదు, క్రికెట్ మ్యాచ్, లైవ్ క్రికెట్ మ్యాచ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే క్రికెటర్స్ ని ఒక సెలబ్రిటీస్ గా మాత్రమే కాదు ఒక దేవుళ్లుగా భావించే వాళ్ళు మన ఇండియాలో ఎంతో మంది ఉన్నారు. సో లైక్ యువరాజ్ సింగ్, లైక్ ధోని, విరాట్ కోహ్లీ, ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ గాని ఇలాంటి వాళ్ళని ఒక దేవుడిగా ఒక గొప్ప భగవంతుడిగా భావించే వాళ్ళు ఇప్పటికీ ఎంతో మంది ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళు మన దేశ ఖ్యాతిని ఒక స్థాయికి తీసుకెళ్లిన వాళ్ళు, దే ఆర్ క్రికెట్ గాడ్స్. ఈవెన్ మనము సినిమాలు అంటే కూడా చాలా మందికి ఎంతో ఇష్టం ఉంటుంది, ఈవెన్ ఆ సినిమాల్లో
నటించే హీరోలు కూడా ఆ క్రికెటర్స్ కి ఒక పెద్ద వీరాభిమానులు ఆ వాళ్ళో మనుషులే వీళ్ళో మనుషులే కాకపోతే ఒక సినిమా యాక్టర్ ని మనం ఒక సెలబ్రిటీగా ఒక దేవుడిగా భావిస్తామా వాళ్ళకు క్రికెటర్స్ ఏ ఒక పెద్ద దేవుళ్ళు అంటే వాళ్ళు కూడా దేవుళ్ళుగా అభిమానించే తారలు క్రికెటర్స్ దే ఆర్ నాట్ జస్ట్ నాట్ ఓన్లీ సెలబ్రిటీస్ దే ఆర్ గాడ్స్ దే ఆర్ అవర్ ఇండియన్ గాడ్స్ అది అన్నమాట క్రికెట్ అంటే అంత అభిమానించే అంత గొప్ప క్రీడ అంత గొప్ప ఆట కొంతమంది అయితే క్రికెట్ మ్యాచ్ కోసం ఫ్యామిలీలకు ఈవెన్ పెళ్ళైన వాళ్ళు భార్యతో గొడవలు పెట్టుకుని మరీ వాళ్ళని పక్కకు జరిపేసి క్రికెట్ మ్యాచ్ కోసం ప్రాణాలు ఇచ్చేంత కసి అఫ్కోర్స్ మా ఇంట్లో కూడా బాగా విపరీతంగా చూస్తారు మా ఫాదర్ అయితే ఎప్పటిదో పాత మ్యాచెస్ చాలా ఓల్డ్ అంటే ఓల్డ్ మ్యాచెస్ ఉన్నా గానీ ఫ్రీ టైమ్ లో మ్యాచ్ వస్తుందంటే చూస్తూ కూర్చుంటాడు రిపీట్ రీ రిపీట్ హైలైట్స్ ఇలాంటివి చూపిస్తుంటారు కదా లైక్ స్టార్ స్పోర్ట్స్ లో అలాంటి ఛానల్స్ లో ఖచ్చితంగా చూసేవాడు చూస్తారు కూడా ఇప్పటికీ అఫ్కోర్స్ నేను ఒకప్పుడు చూసేవాడిని అంటే మీలో ఎంతమందికి క్రికెట్ మ్యాచ్ అంటే ఇష్టం ఎంతమందికి ఇంకా వేరే వేరే మ్యాచెస్ అంటే ఇష్టం క్రికెట్ మ్యాచ్ కోసం ఎంత ఇష్టపడే అభిమానులు ఎంతమంది ఉన్నారనేది నాకైతే ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే గనక ఒకసారి లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ బై జై హింద్.